తెలంగాణ వాదం అనే ఒక వృక్షం కింద నిలబడి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఆ చెట్టు నరికేసేసినావు నువ్వు ఇక ఇంకా నువ్వు మంత్రులకు ఏం వాల్యూ ఉంది ఏం మాట్లాడ వేస్ట్ అది వేస్ట్ అది ఏ మంత్రి మాట్లాడినా దానికి వాల్యూ లేదుగా కథం చేసి పడేసారు మీరు నైతిక విలువలతో రాజకీయం నడుస్తలేదు చంద్రబాబు నాయుడు అయితే మంచి ఎంట్రీ చేశాడు ఇప్పుడు దాకా కేసీఆర్ చంద్రబాబు నాయుడు అనుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో అనుకుంటాడు కాంగ్రెస్ పాత్ర ఏంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని మీరు అపోజిషన్ పార్టీల గురించి ప్రశ్నలు అడగండి చెప్తా వైఎస్ఆర్ ఆత్మ అనే వ్యక్తి వైఎస్ఆర్ అనే ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ రెండు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరి రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని ట్రై చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ రైట్స్ ఇప్పుడు కేసీఆర్ టిఆర్ఎస్ ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళకు కూటమి ఇప్పుడు అవతలనేమో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ జాతీయ పార్టీ మొన్నటిదాకా బీఆర్ఎస్ సారీ మన టీడీపీ అక్కడ ఉండే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది తెలంగాణలో స్టార్ట్ చేశారు సరే వైఎస్ఆర్ మీద కోడలు తెలంగాణ ఆమె 1000 2000 ఆమె ఓట్లు ఆమె మళ్ళా బిఎస్పి ఉంది సరే బిఎస్పి అయితే మనం ప్రవీణ్ కుమార్ బిఎస్పి లేదు బిఎస్పి ఇక బిఎస్పికి ఎక్కడ చూసినా ఒక ఏ నియోజకవర్గం చూసినా 4000 5000 6000 7000 ఓట్లు ఉంటాయి వాళ్ళనేమో అట్లా ఇట్లా తీసేయడానికి లేదు బిఎస్పిని అట్లా మరి వీళ్ళు ఏమవుతారు వీళ్ళు ఇండైరెక్ట్ కూటమిలా డైరెక్ట్ కూటమి అనేది మనం టైం ముంగడ చూ మనం ముందు తెలుస్తుంది అంటే అఫీషియల్గా రాలేదు కాబట్టి తప్పు కాదు పోయిటోళ్ళ తప్పు కాదు మనం ఏమంటాం పిలుచుడు ఆయన ఇష్టం పోయిటోని ఇష్టం బీఆర్ఎస్ గురించి అడిగినంత గట్టిగా చెప్పిన ఇప్పుడు దాకా ఎవరైనా చెప్తున్నారు చెప్పిరా ఇట్లా కాంగ్రెస్ చెప్పిరా ఎవరన్నా ఇప్పుడు బీఆర్ఎస్ అనే ఏదైనా రాజకీయ చాల నడుస్తుందో బీఆర్ఎస్ పార్టీది టీడీపీ అనేది న్యూ ఎంట్రీ మళ్ళా పాత కొత్త ఎంట్రీ ఇచ్చిందో కొంత మనం సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయి తెలంగాణలో మనం ఏదో కాదు ఒకటి క్లియర్ టీ అనే పదం తీసి తెలంగాణ అనే ఒక వాదానికి పదానికి అవమానం చేసినట్టే కేసీఆర్ అది 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 చాలా తప్పు అది సరే అదైతే రాజకీయ అది తప్పు అది ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ఒకటి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను మీరు అడిగిన దాంట్లో ఏంటంటే మీ ప్రశ్నలో బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో రాజకీయంగా సక్సెస్ అవుతాడా అనే దాని మీద మీ ప్రశ్న కానీ మనకు అనేక రాష్ట్రాలు ఆల్రెడీ ప్రాంతీయ పార్టీలుగా ఎక్కడెక్కడ కబ్జా చేసి ఉన్నాయి ఇప్పుడు మన తెలంగాణకు బార్డర్లు ఉన్నటువంటి రాష్ట్రాలు అయితే ఉన్నాయో అక్కడ కొంత తెలుగు వాళ్ళు ఉన్న దగ్గరనే కొంత ప్రభావిత చేయగలుగుతాం కొత్త ఎంట్రీ కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పోతే ఆడ టీడీపీ కూడా పోతుంది మళ్ళా అది కూడా ఉంది కదా ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ ఉంది ఆడికి మళ్ళీ బీఆర్ఎస్తో పాటు టీడీపీ పోతుంది కర్ణాటక బార్డర్ ఉంది కమ్మ ఆడ బార్డర్లు ఏమన్నారు ఆడంతా కమ్మలే కదా ఆడ కమ్మాసే ఉన్నారు నీకు బార్డర్లు అంతా కమ్మాసే ఉన్నారు అంతా ఎక్కువ కులస్తులు కమ్మాసే బిజినెస్ వాళ్ళు అంతా ఎక్కువ అలాగా సెటిల్ అయిన వాళ్ళు అంతా తర్వాత కమ్మాస్ తర్వాత కొంత రాజులు కొంత కాపులు మన తెలంగాణలో ఏమంటున్నారు బార్డర్లలో
ఇంక సోలాపూర్ రిజార్ట్ లేదు కదా, సోలాపూర్ బాంబే గింబే కొంత ఉన్నారు. కాబట్టి ఓ ప్రయోగము సరే, తెలంగాణ వాదం పేరు మీద సక్సెస్ కావడానికి అవకాశాలు ఉండే కాబట్టి కేసీఆర్ సక్సెస్ అయ్యాడు.